అన్నం పెడతాండ, పేద వాళ్ళకి అన్నం పెడతాండ. ఏంటి మరి అమ్మ వాళ్ళు వేస్తాండ, అన్నీ శుభ్రంగానే చూస్తాండ. జగన్ అన్న తప్పేముంది, నేను వాళ్ళు కూడి పెడతాండ. అది అందుకే ఇప్పుడేనా సరే చెట్టుకి ఎందుకు కూకోమంటే జగన్ అన్న పుణ్యాన్నే. ఎందుకని ఏం చేశారు మీకోసం అని? నా కోసం చెయ్యిపోయినా, జనాల కోసం చేస్తాండ చాలా. నేను వాళ్ళకి బొమ్మ పెడతానంటే మరేంటి పెడతాండ, పెడతలేదా? మరి ఇంకా జగన్ అని చేసేది ఇంక తప్పేముంది? అంటే జగన్ గారు అన్ని పిచ్చి పథకాలు పెట్టారని అంటున్నారు. అన్నోళ్ళే పిచ్చోలు, అన్నోళ్ళే పిచ్చోలు. జగన్ అన్న ఏం పిచ్చోడు కాదు, అన్ని మంచి పథకాలేనా? అన్ని మంచి పథకాలే. రాజధాని 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 ఇప్పటిదాకా ఒక లేదు, మూడు రాజధానులు వస్తుంది, పెడతాడు, పెట్టకంటూ ఉండడు, వస్తుంది, పెడతాడు, పెట్టకంటూ ఉండడు, అందరూ చూస్తాడు, పెడతాడు. ఏంటి గెలిచేది ఈ సంవత్సరమే, ఒకసారే కదా, ఇంకోసారి గెలిపి చూసి గెలిచాడు అనుకో, అప్పుడు మళ్ళీ వస్తుంది. ప్రతిపక్షాలు జగన్ గారు మళ్ళీ జైలుకి వెళ్తారో, వాళ్ళ బాబాయ్ చంపిన కేసులో అని అంటున్నారు. ఎవరు చూసా వాళ్ళ బాబాయ్ చంపిడు చూడలేదుగా, మరి ఎవరికి జైలుకి వెళ్తాడు? ప్రతిపక్షాలు అంటున్నాయి, ప్రతిపక్షాలు అనుకుంటే నాలుగు కాకులు వస్తే ఒక పెట్టలు వస్తాయి, అవన్నీ పట్టించుకోకూడదుగా. చూసారా ఎవరు చూసాడు చంపినట్టు? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, చంద్రబాబు రామారావు ఉన్నప్పుడు బాగుంటుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు అంతే, ఏముంది, ఇదే పెట్టింది అది. రేపు 2024 ఎలక్షన్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? మరి జగన్ అన్న రావాలి. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా. చేసుకుని చేసుకునేయండి, ఎవరికి వేసినట్లు వాళ్ళకి వేస్తారా? నీకు వేసి నీకు వేస్తారా, నీకు వేసి నీకు వేస్తారా? మీకు మాత్రం ఎవరు కావాలి? జగన్ అన్న కావాలి, ముఖ్యమంత్రి రావాలి. అన్న రేపు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? అదే ఈసారి కూడా మన జగన్ అన్న వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకనంటే లేబర్ని బాగా చూసుకుంటున్నాడు, ప్రతి ఒక్కరు కూడా సుఖంగా అందరూ సుఖంగా ఉంటున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఏమన్నా అవసరం వచ్చినా, డబ్బులు కావాల్సినా ప్రజలకి బోళ్ళు అంత ఖర్చు పెడుతున్నాడు, దాన్ని బట్టి ఆయనే మనకి వస్తే బాగుంటుంది, దేవుడితో సమానమే ఆయన. నిజంగా చెప్పండి, నాకంటూ మాకంటూ ఏమి రావట్లేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుంటున్నారు. అలాగే రైస్ కావాల్సినా ఏం కావాల్సినా నెలబడికి ఈ ముండ్రాలకు కూడా డబ్బులు కూడా సక్రంగా అందుతున్నాయి ప్రతి ఒక్కరికి. ఎవళ్ళ చేతిలోకి వెళ్ళకుండా సక్రంగా డబ్బులు అందుతున్నాయి, అందరూ కూడా సుఖంగా తింటున్నారు. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు మామూలుగా ఇంకా బోళ్ళన్ని అవన్నీ ఎందుకు లేవు మనకి, అవన్నీ అవసరం లేదు. కానీ ఇప్పుడు జరిగే పరిపాలన కోసం మనం సుఖంగా ప్రతి ఒక్కడు కూడా బాగా తింటున్నారు, బాగా ఉంటున్నారు, బాగా ఇదిగా ఒకవేళ హాస్పిటల్ కొరతలు వచ్చినా ఒక మన ఎమర్జెన్సీ మీద అంబులెన్స్లు కూడా అన్నీ రెడీగా వస్తున్నాయి. దాన్ని బట్టి జగన్ అన్న వస్తే బాగుంటుంది మాకు, నా ఉద్దేశం. చాలా వరకు అన్ని పిచ్చి పథకాలు పెట్టారు జగన్ గారు అని అంటున్నారు. లేదు, ఐదు పిచ్చి పథకాలు ఎందుకు అవుతాయి? కష్టపడుతున్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు పథకాలు ఏంటి, కష్టపడ్డ వాళ్ళకి పని చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అది పిచ్చి పథకాలు ఏం కాదు, పని లేని వాడికి పనులు కనిపిస్తున్నారు. జగన్ గారు వచ్చాక ఇప్పటికి కూడా రాజధాని లేదని అంటున్నారు. వస్తాయి, ఒకసారి వచ్చేస్తుంది ఏంటి, ఇప్పుడు రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే మాత్రం ఒకసారి తెచ్చేస్తాడు ఇక్కడికి, అదేమి ఉండదు కదా. ఆయన వచ్చినా మనీ ఒక 2-3 సంవత్సరాలు పోతుంది, అదే ఈయన గెలిపించుకున్నాడు అనుకో, ఇలా కంటిన్యూ అవుతుంది అదన్నమాట. అంటే జగన్ గారు స్టిక్కర్ లాంటి ఇచ్చి గోళ్ళకి రంగులు వేసి డబ్బు అంతా వేస్ట్ చేస్తున్నారు ప్రజల సొమ్ముని అని అంటున్నారు. ఎవడదే ఎవడ పైసలది, ప్రజలు ఇచ్చేస్తున్నారా, ప్రజలు ఇస్తున్నారా డబ్బు ఆయనకి? ప్రజలు ఎందుకు ఇస్తారు? ప్రజలు పన్నులు కడతానే కదా, ప్రజలు కట్టకుండా మామూలుగా రోడ్లన్నీ తిప్పేసుకుంటారు ఏంటి, ట్యాక్సులు అలా పెరిగితేనే ఉంటాయి. ఆ ట్యాక్సులు కట్టలేదు మామూలుగా బైక్ కొంటాం మానేసుకోమను, లేదా కారు కొంటాం మానేసుకోమను, ఆయన కావాలా?
కారు కొంటున్నా ట్యాక్స్ పెరుగుతుంది ఎంతనా ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలంటే రానున్న రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది జగనన్న ఓకే రేపు 2024లో ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు జగన్ ఎందుకని మాకు అన్ని సౌకర్యాలు కావాలని ఏమేం చేశారు మీకోసం మాకు చేశాడు పిల్లలకి అందరికి చేశాడు ఏం పథకాలండి ఇల్లు ఇచ్చాడు ఇల్లు లేని వాళ్ళకి అన్ని ఇచ్చాడు మాకు పెన్షన్ పెంచాడు 18 ఏళ్ళు పెంచాడు అన్ని ఇస్తున్నాడు ఇంకేటి ఇచ్చేది చంద్రబాబు ఇస్తాడు రమ్మని ఎక్కడ కట్టించాడు అలాగే చెప్పాలి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మాదేమీ పావలేదు పని ఎందుకు నచ్చలేదు మీకు నచ్చలేదు ఏది ఎందుకు నచ్చలేదు నచ్చలేదు అది ఏం చేయలేదని నచ్చలేదు నాకు ఏం పెట్టలేదు వచ్చిన వారు తినేస్తున్నారు మధ్యం కొన్న వాళ్ళు వచ్చాక జగన్ గారు వచ్చాక మాకు 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 18 ఏళ్ళు అంతున్నాయి మా పెన్షన్ అంతుంది అమ్మఒడిపాడు అంతున్నాయి పిల్లలకి ఒక్కొక్కరు ఉన్న అక్కడ గుడ్లు ఉంటాయి వాళ్ళని కూకునాలు 10 మందికి ఇచ్చేస్తున్న గుడ్లు అక్కడ పిల్లలకి ఎత్తలేదు గుడ్లు పాలు ప్యాకెట్ ఎత్తలేదు చాలా మంది ఉన్నారంటే అన్ని పిచ్చి పథకాలు పెట్టారు పిచ్చి పథకాలు పెట్టాడు అక్కడ కానీ వాళ్ళు ఆన్ చేసిన పథకాలు ఆయన చేస్తున్నాడు ఇప్పుడు పిచ్చి మనకు పిచ్చి ఆయన కాదు బాగా పెట్టి ఇంకా దగ్గర డబ్బులు ఇచ్చి జనాలను సమర్పితులు చేస్తారు వాళ్ళు నిలబెట్టుకోలేకండి లేదు నిలబెట్టుకోలేక ఆయన అలా అన్నారు ఇష్టం లేక నాలుగేళ్ళు అయినా కానీ ఇప్పుడు దాకా రాజధాని కూడా కట్టలేదు అని అంటున్నారు మరి నాకు ఎత్తలేదు అన్ని చేస్తలేదు ఎక్కడ అంతా బాగానే ఉపాధి అన్ని బాగున్నాయి పథకాలు చంద్రబాబు గారు అయితే మీకు నచ్చలేదు నచ్చలేదు మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏమైంది పవన్ కళ్యాణ్ అసలు పూసేది మాకు అవి పూసేత్తుకో వద్దు వద్దు మేము సినిమాలు కానీ చూడండి పవన్ కళ్యాణ్ మాకు తెలుతా ఎందుకని నాకు వద్దని బాబు ఆయన ఎందుకు వద్ద కుర్రాలను అడగండి 24లో సీఎం ఎవరు 24 అంటే నాకు వెళ్దండి అది మరి జగన్ కావాలా ఎలా ఉందమ్మా జగన్ పరిపాలన జగన్ పరిపాలన బాగానే ఉన్నదండి అంతా బాగానే చేస్తున్నాడు కుర్రోడికి కూడా చేయత అదే ఏంటి ఏం దెబ్బలు అయ్యి అమ్మఒడి గట్ట బాగానే చేస్తున్నాడు ఇల్లు స్థలాలు ఇచ్చాడు మరి భర్త లేని వాళ్ళు ఎలా కట్టుకుంటారండి మరి భర్త ఉన్నవాళ్ళు అయితే కట్టుకుంటారు మరి భర్త లేని వాళ్ళు ఎలా కట్టుకుంటారండి మరి ఇల్లు స్థలం ఏదో పొన్నాడే ఎక్కడ కానీ ఇచ్చారండి ఇల్లు స్థలాలు ఎలా ఉంది జగన్ అన్న పరిపాలన మొత్తానికి జగన్ అన్న పరిపాలన బాగానే ఉన్నది అనుకుంది మా ఇల్లు కట్టించామని చెప్పాను అనుకుంది జగన్ అన్న గారు గతంలో చంద్రబాబు గారిది ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారిది ఏం బాగాలేదండి జగన్ అన్న ఎక్కిన తర్వాత బాగున్నది పరిపాలన అంటే జగన్ గారు అన్ని పిచ్చి పథకాలు ఇస్తున్నారు అంటున్నారు మరి అలా ఏం లేదండి ఏం కాదులేండి బాగానే చేస్తున్నాడు అన్ని ఎట్టలేని వాళ్ళు ఎన్నో మాట్లాడతారండి అవన్నీ ఎందుకంటే పట్టించుకోడు రాబోయే ఎలక్షన్ లో మరి ఎవరు గెలుస్తారు జగన్ అన్న గెలుస్తాడండి అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసిపోయి పొత్తు పెట్టుకొని కలిసి పోటీ చేస్తున్నారు వాళ్ళందరూ పోతారండి జగన్ అన్న గెలుస్తాడండి అందులో ఏ నమ్ముకుందో చెప్తున్నావు పూర్తి నమ్ముకుందో చెప్తున్నానండి జగన్ అన్న గెలుస్తాడు పక్కానా పక్కానండి ఓకే అండి